జై తెలంగాణ మీ నారాయణపేట దమ్మంతా ఇంతేనా నారాయణపేట దమ్ము చూపెట్టాల్సిన టైం వచ్చింది జై తెలంగాణ వినబడతలేదు అవతల హైదరాబాద్ దాకా వినబడాల జై తెలంగాణ జై భారత్ గౌరవనీయులు పెద్దలు ఈరోజు ఇంతటి ఎండలో కూడా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మీ అభిమానాన్ని చాటుకుంటున్నారంటే తన పనితనంతో మీ మనసు గెలుచుకున్న మీ శాసనసభ్యుడు నారాయణపేట జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు గౌరవనీయులు సోదరులు ఉత్సాహవంతుడు కార్యదక్షుడు పనిమంతుడు గౌరవనీయులు అన్న రాజేందర్ రెడ్డి గారు పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమానికి ఈ జిల్లాలో మొదటి నుండి కేసీఆర్ గారికి వెన్ను దన్నుగా ఉండి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో గల్లీ గల్లీ ప్రతి ఊరు చుట్టి వచ్చి ప్రతి మారుమూల పల్లెక్ కూడా సుపరిచితులు పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు జడ్చర్ల శాసనసభ్యులు మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు అన్న మన్నే శ్రీనివాసరెడ్డి గారు మక్తల్ శాసనసభ్యులు మీ అందరికీ సుపరిచితులు సోదరులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు కొడంగల్ శాసనసభ్యులు సోదరులు మీ అందరికీ సుపరిచితులు పట్నం నరేందర్ రెడ్డి గారు పెద్దలు శాసన మండలి సభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అన్న దామోదర్ రెడ్డి గారు గౌరవనీయులు స్థానిక జడ్పీ చైర్మన్ గారు సోదరి శ్రీమతి వనజ ఆంజనేయులు గౌడ్ గారు గౌరవనీయులైన దేవరఖద్ర శాసనసభ్యులు సోదరులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు అలంపూర్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కెఎం అబ్రహం గారు గౌరవనీయులైన పెద్దలు మన వాల్యానాయక్ గారు గిరిజన సంక్షేమ చైర్మన్ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు సోదరులు నవీన్ కుమార్ గారు గౌరవనీయులైన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ గారు సోదరుడు ఆంజనేయ గౌడ్ గారు గౌరవనీయులు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు ఇంతియాజ్ ఇషాక్ గారు సోదరులు డిసిసిబి అధ్యక్షులు అన్న నిజాం పాషా గారు గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి సరిత గారు మా గద్వాల్ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఇక్కడ అన్న సోదరులు కృష్ణమోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా తన పాటతో మాటతో మిమ్మల్ని అందరినీ ఉర్రుత లూగించిన తమ్ముడు రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్షులు తమ్ముడు సాయిచంద్ గారు గౌరవ కల్వకుర్తి శాసనసభ్యులు అన్న జయపాల్ యాదవ్ గారు వేదికపైన ఆశీనులైన దేవరి మల్లప్ప గారు బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మహబూబ్ నగర్ భాస్కరన్న గారు ఇంకా వేదికపైన ఉన్న మహామహులందరికీ పేరు పేరున గౌరవనీయులైన స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అనసూయ గారు స్థానిక మన నారాయణపేట నియోజకవర్గ జెడ్పీటీసీలు ఎంపీపీలు గౌరవనీయులైన సర్పంచులు గౌరవనీయులైన ఎంపీటీసీలు గౌరవ సింగిల్ విండోల చైర్మన్లు వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు గౌరవ కౌన్సిలర్లు అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు పేరు పేరున వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా ఇంతటి ఎండలో కూడా ఇంత ఓపికగా కూర్చున్న మా నారాయణపేట అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు నమస్కారాలు నేను తెలియజేసుకుంటా ఉన్నా గౌరవనీయులు పెద్దలు మీ ఎమ్మెల్యే గారు ఆయన ఈరోజు పిలిచి గౌరవ హోంమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చేతుల మీదుగా అదేవిధంగా నా చేతుల మీదుగా ఈరోజు ఒకే రోజు నారాయణపేట నియోజకవర్గంలో నూట తొంభై ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయించే అదృష్టాన్ని మాకు కలిగించినందుకు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏమొస్తుంది తెలంగాణ వస్తే అంటే ఒక్క మాటలో చెప్పచ్చు నారాయణపేట జిల్లా అయింది జిల్లాకు ఈరోజు నిధుల వరద మీ ఎమ్మెల్యే గారి ప్రోద్బలం మూలంగా మీ ఎమ్మెల్యే గారి పట్టుదల మూలంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో నిధుల వరద తరలి వస్తా ఉన్నది నిజంగా ఈరోజు రెండు ఉదంతాలు మీ దృష్టికి నేను తీసుకొని రావాలా అద్భుతమైన కొత్త మార్కెట్ ఎనిమిది కోట్ల పైచిలిక రూపాయలతో మీ ఎమ్మెల్యే గారు దగ్గరుండి కట్టించినారు ఆ మార్కెట్ చూసి ఈ మాట చెప్తున్నాను మంత్రి గారు ఏమనుకోవద్దు నిరంజన్ రెడ్డి గారు అన్నారు అరే ఇది చూసి నేను కొద్దిగా ఈర్షపడుతున్నాయా అన్నారు రాజేందర్ రెడ్డి గారితోన ఎందుకన్నా అంటే వనపర్తిలో నాకు కుదరలేదు జాగా కుదరలేదు కానీ డిజైన్ చాలా బాగున్నది మెయిన్ రోడ్కు ఇంత అందంగా ఇంత ఆకర్షణీయంగా ఇంత చక్కగా కట్టినామని చెప్పి రాజేందర్ రెడ్డి గారిని నిరంజన్ రెడ్డి గారు స్వయంగా అభినందించిన విషయం కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అంటే మంత్రులు కూడా ఈర్షపడేంత గొప్పగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు మీ ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నా ఆ తర్వాత మీ కొండారెడ్డిపల్లె చెరువుకు తీసుకొని పోయింది మీ ఎమ్మెల్యే గారు ఆ చెరువులో ఒక చక్కటి బతుకమ్మ ఘాటు అక్కడే బ్రహ్మాండంగా గణేష్ నిమజ్జనం కోసం ఒక మంచి ప్లాట్ఫామ్ వేదిక ఒక మినీ ట్యాంక్ బండ్ చక్కటి లైట్లతో చక్కటి రాజారి నిర్మాణం చేసి అక్కడ ఈరోజు ఆవిష్కరించి మాకు చూపెట్టినాడు నా గుర్తున్నది పోయినసారి అదే కొండారెడ్డిపల్లె చెరువుకు ఇదే మార్కెట్ కోసం శంకుస్థాపనకు నేనే వచ్చిన వచ్చినప్పుడు ఆ చెరువు దగ్గరికి పోయితే తొవ్వ కూడా లేకుండే అట్లాంటి తొవ్వలేని చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాదు ఒక బ్రహ్మాండమైన రోడ్డు వేయడమే కాదు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాలుగు కోట్ల రూపాయలతో అద్భుతంగా ఈరోజు ఒక మినీ ట్యాంక్ బండ్ కూడా మీ నారాయణపేట ప్రజల కోసం అందజేసినందుకు కూడా మీ ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా